ఇదేనా మీరు చేయవలసింది? ముందే గిరిజనుల అక్షరాస్యత చాలా తక్కువ, అక్షరాస్యత పెంచడానికి నిరక్షరాస్యులు ఎక్కువన్నారని, అక్షరాస్యతను పెంచడానికి ఆ స్కూల్ని పెడితే ఈ కేసీఆర్ అనే మూర్ఖుడు ఈ మూర్ఖము అబద్ధాల కోరి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ పాఠశాలను ఎత్తేసినాడు. ఇది మీరు చేసిన నిర్వాహకం. అదేవిధంగా ల్యాండ్ ట్రాన్స్ఫర్ రెగ్యులేషన్ యాక్ట్ 170, డూ యూ నో సత్యవతి గారు, డూ యూ నో ఎంపీ కవిత గారు, ఎప్పుడైనా ఒక రోజైనా ఈ 170 ఏమవుతుంది, ఏమి జరిగింది, ట్రైబల్ దీనివల్ల నష్టపోతుండ్రా లాభపడుతుండ్రా అడిగినారా? ఎప్పుడైనా అడగలేదు. ట్రైబ్స్ అడ్వైజ్ కౌన్సిల్ ఎప్పుడైనా కూర్చొని మాట్లాడినారా? కనీసం నోరు తెరిచినారా? గవర్నర్ దగ్గర వెళ్ళారా? మీరు ఖాళీగా కేసీఆర్ భజన చేస్తారా? ఆ తాగుబోతు కేసీఆర్కి ఏమో పాలాభిషేకాలు చేస్తారు సిగ్గు లేకుండా, సేవాలాలని చూపించి పిలుస్తారా? సేవాలాలకు కేసీఆర్కు పొందుతారా? సిగ్గు తీస్తున్నారు మా జాతి సిగ్గు. సేవాలాలు ఎక్కడ, ఈ తాగుబోతు కేసీఆర్ ఎక్కడ? లేవగానే పచ్చి అబద్ధాలు పాడే అబద్ధాలు కోదు. ఈ అబద్ధాలు కోరు మీరు సేవలాలతో పోలుస్తారా? సిగ్గు లేదు అనుకో. ఐఎమ్ ఆస్కింగ్ యూ, నిస్సిగ్గుగా సేవాలని అంటారా? మా దేవుని ఇతంతా పోలుస్తారా మీరు? ఏది మీకు ఆ విధవ పైరవులు చేయడానికి, మీకు రేపు టికెట్లు ఇస్తారని చెప్పి చెప్పడానికి ఇదే మీరు పాలాభిషేకారా? పాలాభిషేకాలు చేస్తే హాతిరామ్కి చేయండి, శివలాలకు చేయండి, మెరామాకు చేయండి, మీ అమ్మ నాన్నకు చేయండి, మీ తల్లిదండ్రులకు చేయండి. మూర్ఖులు, బీ కేర్ఫుల్.